అవునా? ఏదైనా ఒకటి సిల్క్ తీయ అవునా? దీనికోసం ఆగేవాళ్ళు నేను చేతిలో పెట్టు, నేనేం చేశాను సార్. రామన్ గౌడ్ అది బాగుంది నితీశ్ స్వామి. తిరుగు స్వామి నువ్వు కొంచెం ప్లే చూడు. చెప్పు దానికి ఏదో ఒకటి చెప్పు. అట్లా చెప్తానే ఉండాలి ఏదో ఒకటి. భోజనానికి పోతుందని బాధపడమాకు. మెయిన్లో కాదు, నా ఇంట్లో కాదు. అందుకే ఒక సమ కలిగింది. అర్థమైందా? 5 వేలలో నీకు నచ్చిన ఒకవేళ లేకు చూపుడు వెళ్ళింది. ఓం నమః శివాయ. ఒకటే ఈడెక్కుతాడు దింపుతున్నారు, పక్కన పక్కన దింపుతున్నారా? నాకిచ్చేదే కాదు, నువ్వు చెప్తాడు గొప్పగా. అర్థమైంది అన్న? నేను చెప్పింది మనస్తోటకి ఒక స్వామికి ఆశించింది గొప్పగా. వేరే ఒకటే ఆశించాలి, ఏమీ లేదు. అసలు లేవు, కార్డ్ సేవ్ అయిపోయినాయి. ఎదురు మన జాతకం లేదంట అందులో. మళ్ళీ సాకాట పెడతాం. ఐదు రూపాయల వరకు నీ మనస్తో మళ్ళీ కలిపి పెట్టాను. పెట్టేదా ఇప్పిస్తావయ్యా? గుండరాజ్ రామన్ గౌడ్ చెప్పలేదు స్వామి నువ్వు, అందుకే స్వామికి వర్షం కాదు స్వామి, చెంట శంకులు ఒంట్లో వాడేరా బాబు. ఏ రెక్కలు ఎదురుచేసి ఆడ బాగుంటుంది అండి. రెక్కలు లేవు దానికి, స్వామి. ఇంక ఇప్పుడు ఏమొచ్చిందో చూడు స్వామి. పొద్దుండే సార్ ఆయనకు అయినా కదా. శ్రీదేవి వెంకటేశ్వర స్వామి, శివుడు, పార్వతి. ఈ యాతక మీరు చెప్పాలంటే మొండి పొత్తుతుంది నీకు. ఏదైనా మొహాన్నే చెప్పేస్తావు, కానీ అన్నీ తెలుసు కూడా అమాయకత్తునప్పుడు అయిపోతున్నావు. నీ చేత్తో అప్పించి దెబ్బ తిన్ను నువ్వు చేసుకుని మా భార్య కట్న కానుకలేసి కళ్యాణం చేసుకున్నావు. ప్రేమకు భార్యగా కోరు, కానీ నీ ఒక జాతకం చెప్పాలంటే మానవ సంకల్పం కంటే దేవుడి సంకల్పం నిండుగా ఉంది. కొడితే కొండనే కొట్టాలనుకుంటావు, కానీ ఇప్పుడు గొర్రె పేరు కూడా దంచలేకపోతుంది. కానీ అప్పుగా ఇప్పుడు మాకు మంచిది కాదు. వచ్చే నెల 28 కానీ ఒక జాతకం బాగుంది. కానీ స్నేహితులు నన్ను మాకు మంచిది కాదు. నీకు నోట్లో పడ్డ మాట కాదు, ఏదైనా మొహాన్ని చెప్పేస్తూ అనుకున్న ధనాన్ని సాధిస్తే నిదానప్పుడు చేసుకో. కానీ అప్పుగా ఇప్పుడు ముందుకు వస్తావు, కానీ భారీ అదృష్టంతో పైకి వస్తావు. అట్లా అట్లా చెప్పొచ్చు.